Hi, welcome to TollyTube. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతూ ఏడేళ్ల పాటు ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న షో ఏదయా అంటే అందరం ఆలోచించకుండా చెప్పే ఒకే ఒక్క షో జబర్దస్త్ కామెడీ షో. నిజంగానే టైటిల్ తగ్గట్టుగానే కామెడీ. మొదలైన దగ్గర నుంచి చివరి వరకు పొట్ట చెక్కలేయేలా నవ్వించడమే వీళ్ళ ధ్యేయం. అందుకే ఈ కామెడీ షోలో ప్రసారమయ్యే ప్రతి స్కిట్ దేనికి దానికి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. పైగా ఈ కామెడీ షోలో వచ్చే కమెడియన్స్ అందరూ ఒకళ్ళని ఇంకొకళ్ళు కాపీ కొట్టకుండా ఎవరి టాలెంట్తో వాళ్ళు తమదైన స్కిట్స్ తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తూ ఉంటారు అని అనడం కంటే వాళ్ళు సఫలీకృతులు అయ్యారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజంగానే మామూలు కమేడియన్లుగా జబర్దస్త్ షోతో బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ కమేడియన్స్ గా మంచి గుర్తింపుని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటున్నారు ఈ షోలో వస్తున్న కమేడియన్స్. హైపర్ ఆది కావచ్చు, సుడిగాలి సుధీర్ కావచ్చు, చలాకీస్ చంటీ కావచ్చు, మరియు గెటప్ సీను, ఇలా ఎవరికున్న టాలెంట్ తో వాళ్ళు వాళ్ళు ప్రేక్షకులందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూ ఉంటారు. ఇక దానిలో భాగంగానే తన వంతు టాలెంట్ తో మనందరినీ బాగా నవ్విస్తున్నాడు ఎవరయ్యా అంటే ముక్కు అవినాష్. ముక్కు అవినాష్ పండించే కామెడీ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ ముక్కు అవినాష్ జబర్దస్త్ కామెడీ షోతో నవ్వించడం మాత్రమే కాదు, ఇప్పుడు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా కూడా అందరినీ నవ్విస్తాను, హౌస్ మేట్స్ ని తన కామెడీతో తన చుట్టూ తిప్పుకుంటాను అన్నట్లుగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అతి కొద్ది కాలంలోనే అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్ గా మారిపోయాడు ముక్కు అవినాష్. తన కామెడీతో, డైలాగ్ డెలివరీతో, పంచ్లతో అక్కడున్న హౌస్ మేట్స్ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఎంతగా అంటే అవినాష్ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఎవరు కూడా అవినాష్ ని నామినేషన్స్ లో కూడా రానియకుండా చూసుకుంటున్నారు. అలాంటి అవినాష్ గాయాల పాలు అయ్యాడు అన్న వార్తే ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోని ఆదరిస్తున్న అభిమానులకి ఆందోళన కలిగిస్తోంది. తనదైన కామెడీ టైమింగ్ తో బాగా నవ్విస్తున్న అవినాష్ గాయాల పాలు అయ్యాడు, కాలుకు దెబ్బ తగిలింది. అది ఎలాగయా అంటే బిగ్ బాస్ హౌస్ లో భాగంగానే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక టాస్క్ లో భాగంగానే ముక్కు అవినాష్ గాయాల పాలు అయ్యాడు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లను ఎవరి రేంజ్ లో వాళ్ళు పూర్తి చేయాలని నానా విధ ప్రయాసాలు పడుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ముక్కు అవినాష్ కూడా ప్రయత్నించడం. ఇక ఆ భాగంలో అతడు కింద పడిపోయి కాలు బెణికింది, దాంతో అతడికి 2 రోజులు రెస్ట్ అవసరమని చెప్పారు డాక్టర్లు. ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. జబర్దస్త్ కమేడియన్ గాయాల పాలు అయ్యాడు అన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించే వాళ్ల ఫేవరెట్ ముక్కు అవినాష్ కి దెబ్బలు తగిలాయని తెలిసేసరికి అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా చేసుకుని తమ ఫేవరెట్ కమేడియన్ ఎలా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అవినాష్ మళ్ళీ పూర్తిగా కోలుకుంటారు అని చెప్పుకొస్తున్నారు డాక్టర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.